ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి, మీకు వందనాలు. ఈ భయంకరమైన కరోనా సంచరిస్తున్న దినాలలో మీ బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, వందనాలు తండ్రి. మీ హస్తములకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. దీనదాసురాలు నన్ను మరుగుపరచండి. మీ బిడ్డలకు ఏమి కావాలో, ఏ వర్తమానం అవసరమో మీకు తెలియను కాబట్టి మీరు మాట్లాడి, మీరు బలపరిచి, మీరు మహిమ పొందమని మీ హస్తములకు సమర్పించుకోవచ్చు. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం కరువైపోయిన దినాలు ఇవి. ఆ లాక్డౌన్ దినాలు అయితే ఎక్కడ వాక్యం లేదు. ఈ ఆన్లైన్లో ఎంతమంది వింటారు, ఎంతమందికి ఉంటాయి? అవకాశం చాలా తక్కువ. అయితే దేవుడు మన ప్రార్థనలు విని కనికరించి లాక్డౌన్ కంట్రోల్ చేసి తిరిగి మరలా మనము ఈ విధంగా కూడుకొని ఆరాధనలో పాల్పొందుటకు, దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఒక కాలం రాబోతుందన్నదట, అది తూర్పు నుండి ఉత్తర దిక్కుకు పోతే కూడా వాక్యం వినలేని దినాలు, కరువు దినాలు. దానికి సూచనగా మనం కొద్ది రోజులు అనుభవించాం. మరి ఆ దినాల్లో మనం ఉండకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆ దినాల్లో మనం ఉండకూడదు, అంతకుముందే మనం ఎత్తబడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మీకందరికీ తెలిసిన దైవజనుడే, ఏలియా ప్రవక్త. ఆయన చాలా రోషము కలిగిన ప్రవక్త. యెహోవాయే దేవుడని నిరూపించుటకు రోషము పొని ఒంటరిగా పోరాడిన ఒక ప్రవక్త. హల్లెలూయా. ఆ ప్రవక్త కాలములో చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన ద్వారా జరిగాయి. మొదటిగా ఆయన ఒక కార్యం చేశాడు, అదేమిటంటే నా మాట లేకుండా ఈ సంవత్సరంలో వర్షం కురవకూడదని చెప్పి. ఎందుకంత కోపం వచ్చింది ఆయనకు? వర్షమే కురవకూడదన్నాడు. అలాగ 3 సంవత్సరాలు గడిచింది. కారణం ఏమిటి? ఆయనకు అంత కోపం రావడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఆ దినాలలో దేవుని బిడ్డలే అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ మధ్యలో భయంకరమైన విగ్రహారాధన, దేవుని మరచి బయలును ఆరాధిస్తున్న దినాలు. మొదటి రాజుల గ్రంథం 16:34 చదవండి. చదవండి. మరియు ఎక్కువగా పాపము చేసి కోపము పుట్టించాను. అతని దినములలో హియోను ఎరికో పట్టణాన్ని కట్టించాడంట. అయితే యెహోషువ కాలంలో ఎరికో పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత యెహోషువ కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రజలకు. ఏమని అంటే, ఈ ఎరికోను ఎవరైనా కట్టించదలుచుకుంటే, కట్టించడం కాదు, కట్టించదలుచుకుంటేనే ఆ కుటుంబము వారు శాపగ్రస్తులుగా మార్చబడతారని. ఎవరైనా కట్టిస్తే జ్యేష్ఠ కుమారుడు చనిపోతారు, దాని గుమ్మాలు నిలబెడితే కనిష్ఠ కుమారుడు చనిపోతాడు అని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఎరికోను ఎవరు కట్టకూడదు, అది శాపగ్రస్తమైంది అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞలు ఉన్నప్పటికీ ఆ ఆజ్ఞను తిరస్కరించి దేవుని ప్రజలే మరలా కట్టించాడంట ఒక వ్యక్తి. ఇజ్రాయేలుడే ఆయన, అన్యుడు కాదు. ఆ ఆజ్ఞను తిరస్కరించి దాన్ని కట్టాడు. పెద్ద కుమారుని, చిన్న కుమారుని పోగొట్టుకున్నాడు. ఎందుకు యెహోషువ అంత ఖండితంగా ఆజ్ఞాపించాడు? ఎరికో అంటే ఏమిటి? ఎరికో అంటే శాపగ్రస్తమైన దేశము, శాపగ్రస్తమైన స్థలం, అది పాపముతో నిండిన స్థలం. దాన్ని కూల్చేశాడు దేవుడు. యెహోషువ ద్వారా, ఆ సైన్యం ద్వారా దాన్ని కూల్చేసి తిరిగి కట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా తిరిగి కట్టారట.
ఆ దినాల్లో అహాబు రాజు బయలును పూజించడానికి ప్రజలను ప్రేరేపించాడట. అహాబు ఎవరు? ఇశ్రాయేల రాజు, దేవుడు నియమించిన ఆ రాజు. దేవునికి విరోధముగా బయలును ఆరాధింప చేస్తూ విగ్రహారాధన ప్రేరేపిస్తాడు రాజు. అది దేవుడు భరించలేనిది. విగ్రహారాధన అంటేనే దేవునికి ఇష్టము లేదు. ఆ దానిని చూసినప్పుడు ఏలియా భక్తునికి చాలా కోపం వచ్చింది. అంటే ప్రజలందరూ కూడా దేవుని మరచి బయలును ఆరాధిస్తున్నారు. దేవుని ప్రజలే దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. ఎరికోను మరలా కట్టించారు. అంటే విడిచిన పాపాన్ని తిరిగి పాపం చేయడం మొదలుపెట్టారు. ఎరికో పాపం ఒకసారి విడిచిపెట్టారు. రక్షణ పొంది బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మ పొందుకొని సంఘములో ఉంటూ సహవాసములు ఎదుగుతూ కూడా తిరిగి పాపంలో పడ్డారు వాళ్ళు. తిరిగి పాపం చేయడం వల్ల పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అంటే వారి ఆత్మీయ జీవితము చనిపోతుంది, నాశనమైపోతుందని అర్థం. ఈనాడు మరి కరోనా ఎందుకు వచ్చింది? క్రైస్తవ దేశాల్లోనే ఎక్కువగా వచ్చింది. ఆ పట్టణాలు ఊడ్చుకొని పోయినాయి. కారణం క్రైస్తవ బిడ్డలు పాపములతో పట్టబడి ఉన్నారు. వారిలో పాపం క్రియ చేస్తుంది. అది దేవుని కోపం. దేవుని కోపం ఆ విధంగా దిగి వచ్చింది. కరోనా రూపంలో దేవుని కోపం తెగులు ప్రజలను ఆవరించింది. ఈనాడు మన జీవితంలో మరలా పాపం క్రియ చేస్తే, విడిచిన పాపాన్ని మరలా మనం పట్టుకుంటే, మరలా దాన్ని మరలా పాపంలోనికి వెళ్ళిపోదామని ఒక ఆలోచన వస్తే మన ఆత్మీయ జీవితం చచ్చిపోతుందని ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ప్రజలు ఆ విధంగా దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు ఏలియా భక్తునికి ప్రవక్తకు రోషం పుట్టి వెంటనే దేవుడు చెప్పకుండానే ఆయననే ప్రకటించాడు, నా ఆజ్ఞ లేకుండా వర్షం కురవకూడదు. అదొక తెగులు, దేశానికి ఒక శాపం. ఈనాడు హైదరాబాద్ ప్రాంతం చాలా ప్రాంతాల్లో వర్షం వరదలు కొట్టుకుని వచ్చి చాలా నష్టమైపోయింది. అదొక శాపంగానే వచ్చింది. ఒకవైపు కరోనా, ఒకవైపు వరదలు. వీటి మధ్యలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎందరో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇంట్లో ఒకరుంటే ఒకరుండట్లేదు. కరోనా దినాల్లో ఎంతమంది పిల్లలు కరోనాతో పీడింపబడి పిల్లలు పోయి తండ్రి లేక తల్లి లేక ఒంటరిగా పిల్లలు మిగిలిపోయి, భర్త లేక భార్య ఒంటరిగా మిగిలిపోయి, ఇలాంటివి ఎన్నో కుటుంబాలలో జరిగినాయి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా జరిగినాయి. కారణం పాపం మనలో మెదులుతుందని అర్థం అన్నమాట. ఎరికో మరలా కట్టాలని ఒక ఆశ. పాపం ఎవరి జీవితంలో మెదులుతుందో వారి జీవితంలో ఒక శాపం వారిని వెంటాడుతుంది. వారినే కాదు, ఒక్కరిని బట్టి సమాజానికే నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆనాడు ఎరికోను కట్టడం వల్ల ఏలియా ప్రవక్తకు కోపం రోషం అధికమైపోయి వెంటనే శపించాడు ఆ ప్రాంతాన్ని. అంత గొప్ప ప్రవక్త, అగ్నిని దింపాడు ఆయన. బయలు దేవతన యెహోవా దేవుడని నిరూపించాడు. ఎలాగ నిరూపించాడు? మీకు అందరికి తెలిసిన విషయమే. కట్టెలు పేల్చి ఒక ఎద్దును ముక్కలుగా నరికి ఆ కట్టెల మీద పెట్టి నిప్పు లేకుండా పైనుండి అగ్ని దిగి రావాలి. ఎవరు అగ్ని దింపి వాటిని కాలుస్తారో వారి నిజమైన దేవుడు అని బయలుకు సంబంధించిన పూజారులు 400 మంది అయితే ఈయన ఒక్కడే ఒంటరిగా నిలబడి సవాలు చేశాడు. ఆ దినం బయలుకు సంబంధించిన వారు ఆ ఎద్దును ముక్కలు చేసి కట్టెల మీద పెట్టి బయలా దీన్ని కాల్చివేయి అని చాలాసేపు వాళ్ళు గంతులు వేశారు, శరీరాన్ని కోసుకున్నారు, ఏమేమో చేశారు. అయినా అది నిజం దేవుడు కాదు కాబట్టి అది కాల్చబడలేదు. అప్పుడు ఏలియా ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. పైనుంచి నిప్పు దిగి వచ్చింది, అగ్ని దిగి వచ్చి వాటన్నిటినీ కాల్చివేసింది. వెంటనే అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని అందరూ కూడా ఆర్భాటంతో ప్రభును స్తుతించారు. హల్లెలూయా.
ఆ గొప్ప కార్యం ఏలియా కార్యంలో జరిగింది. అంత గొప్ప కార్యములు చేస్తున్న ఏలియాను చాలా మంది శిష్యులు వెంబడిస్తున్నారు. అంతేనా, ఒక దైవజనుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంటే ఎంతో మంది వారిని వెంబడిస్తారు. అలాంటి దైవజనుడు దైవజనుడికి నేను శిష్యునిగా ఉండాలని, ఆ దైవజనుని కింద ఉండి నేర్చుకోవాలని ఆశతో చాలా మంది వెంబడిస్తారు. అలాగే ఏలియాను కూడా చాలా మంది దైవజనులు వెంబడించారు. ఏలియా నోటి నుంచి వచ్చే మాటలు వింటున్నారు, వారు ఆత్మీయంగా బలపడుతున్నారు. అయితే ఒకరోజు దేవుడు ఏలియాని కొనుపోవాలనుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచించాడు. ఆ విషయం శిష్యులందరికీ తెలిసింది. తెలిసి ఎవరు కూడా మరి ఆయన వెళ్ళిపోతున్నాడు, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోతున్నాడు, ఆయన వెంబడించట్లేదు. వెంబడించిన వ్యక్తి ఒక్కరే, హల్లెలూయా, ఒక్కరే, ఆయన ఎలీషా. గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్ళిపోతా ఉన్నాడు ఏలియా ప్రవక్త. అప్పుడు ఎలీషా వెంబడిస్తున్నాడు, ఎలీషా నువ్వు నాతో రావద్దు, నన్ను దేవుడు అక్కడికి రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండి అన్నాడు. లేదు లేదు, దేవుడు నన్ను పిలవకపోయినా నిన్ను పిలుస్తున్నాడు కదా, నేను నిన్ను వెంబడిస్తున్నాను కాబట్టి నీతోనే నేను వస్తా అని చెప్పేసి ఏలియాతోనే వెళ్ళిపోయాడు. బేతేరు నుంచి ఎరికోకి వెళ్ళాడు, ఇక్కడే ఉండి నేను ఎరికోకి వెళ్తానన్నాడు. లేదు లేదు, నేను వస్తా అని చెప్పేసి ఎరికోకి వెళ్ళాడు. మరలా అంటున్నాడు, నేను యోర్ధానికి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడే ఉండి అన్నాడు. నేను ఉండను, నేను నీతోనే వస్తానని వెంటాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే చాలా మంది శిష్యులు మరి చూస్తున్నారు, ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా నీ గురువుని ఈ దినమున దేవుడు కొనిపోతాడు జాగ్రత్త అని చెప్తున్నారే కానీ వాళ్ళైతే మరి ఏలియాను వెంబడించట్లేదు. వారు శిష్యులే, ఎలీషా మాత్రమే వెంబడిస్తున్నాడు. ఎందుకు, గిల్గాలు నాకు 500 సంఘం ఉంది, నువ్వు ఇక్కడ ఉండి ఈ సంఘాన్ని చూసుకో, నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు ఏలియా. నాకు ఈ సంఘం కాదు ముఖ్యం, నాకు కావాల్సింది నేను నిన్ను వెంబడించాలి, నిన్ను దేవుడు కొనిపోతాడే ఆ సమయంలో నేను చూడాలి, ఆ అనుభవాన్ని నేను అనుభవించాలి అనే ఆశతో ఏలియా వెంబడిస్తున్నాడు. తక్కిన శిష్యులు వెంబడించట్లేదు. రెండు గుంపులున్నాయి ఆ దినాల్లో. ఒకరు ఏలియా కొనిపోతున్నప్పుడు చూడాలి అనే ఆశ కలిగిన గుంపు, ఒకరు ఆ ఆశ లేని గుంపు. ఒకరు సంఘంలో కూడా రెండు గుంపులు ఉంటారు. నేను ఆయన వచ్చినప్పుడు ఆ రాకడలో ఎత్తబడాలని అనే ఆశ కలిగిన గుంపు కొందరే. కొందరు దేవుని సన్నిధికి వస్తాం పోదాం, మన పరిస్థితులు మన సమస్యలు తీర్చుకుందాం, మన వ్యాధుల నుంచి బాగుపడదాం, అంతవరకే వచ్చిపోతూ ఉంటారు. కొందరికి మాత్రమే నేనే విధం చేతనైనా ఆయన రాకడలో ఎత్తబడాలి అనే ఆశ కలిగి ఉంటారు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఎలీషా మాత్రమే ఆ ఆశ కలిగి ఉన్నాడు, కానీ తక్కిన వారికి ఆశ లేదు. వారు ఉన్న దాంట్లో ఆ ఇచ్చిన సంఘం చాలే అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు ఏలియా ఎలీషాకు ఏలియాను వెంబడించాలని అంత ఆశ కలిగిందంటే, ఏలియాలో ఒక గొప్ప అభిషేకం ఉంది. చివరికి ఏలియా ప్రవక్త అడిగాడు, ఎలీషా నీకేం కావాలి, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అన్నప్పుడు, నాకు నీలో ఉన్న ఆత్మ ఉందే అది రెండంతల అభిషేకం నాకు కావాలన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి అందరూ. ఆ అభిషేకం నాకు కావాలి, ఎందుకంటే నీలో ఉన్న అభిషేకము యెహోవాయ దేవుడని నిరూపించింది. హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకము పైనుంచి అగ్నిని దింపగలిగింది. నీలో ఉన్న అభిషేకము వర్షాన్ని శాసించగలిగింది. నీలో ఉన్న అభిషేకము అద్భుత ఆశ్చర్యకారాలు చేసి దేవుని నామాన్ని మహిమపరిచింది. కాబట్టి నేను కూడా ఏదో ఒక పెద్ద సంఘాన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం ఇది కాదు నా ఉద్దేశం. నేను కూడా యెహోవాయ దేవుడు ఏసే నిజ దేవుడని నిరూపించగలిగిన అభిషేకం నాకు కావాలి, అందుకే నిన్ను వెంబడిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నేను కూడా దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయాలి, నన్ను బట్టి దేవుడు నన్ను మహిమపరచబడాలి.
నేనేదో సంఘం కట్టుకొని కూర్చోవడం కాదు నా పని. నన్ను బట్టి దేవుడు నామ మహిమపరచబడాలి, నన్ను బట్టి మీరే నిజ దేవుడని మా దేశంలో ఈ పట్టణంలో నిరూపించబడాలి. అది ఏలీయాలో ఎలీషాలో ఉన్న ఆసక్తి. ఆ ఆసక్తి తక్కిన శిష్యుల్లో లేదు. వాళ్ళు ఏదో చూస్తున్నారు, ఏలీయా దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, ఆ మాటలు చెప్పుకుంటూ జీవిద్దాంలే అనుకున్నారు. ఎలీషాలో ఉన్న ఆ ఆసక్తి వారిలో లేదు. ఆ పట్టుదల, నేను దేవుడు నిజ దేవుడని నిరూపించాలి. అలా నిరూపించాలన్నప్పుడు ఏలీయా అలా నిరూపించే సమయంలో ఏమైతుందో తెలియదు. ఆయనలో అచంచలమైన విశ్వాసం, ఆ పట్టుదల, ఆ రోషం దేవుని కార్యం జరిగించింది అక్కడ. ఒకవేళ అగ్ని కురవకపోతే పరిస్థితి ఏమిటి? కానీ అగ్నిని దించాడు. ఆ బయలుకు సంబంధించిన వారందరినీ కూడా చంపేశాడు, నరికేయించాడు. ఒక్కసారి 400 మందిని నరికించాడు. ఎంత రోషమైన కార్యం! అట్టి కార్యాలు నా జీవితంలో కూడా జరగాలి. నేను కూడా దేవుని కొరకు అలా రోషం కలిగి జీవించాలి. నేనేదో మంచిగా ఇల్లు కట్టుకొని చక్కగా మందిరం కట్టుకొని సేవ చేయడం ముఖ్యం కాదు. నాకు నిరూపించడం యేసే నిజ దేవుడని నా పట్టణంలో, నా ప్రాంతంలో, నా దేశంలో దేవుని నిరూపించాలి. ప్రజలందరూ దేవుని వైపు త్రిప్పబడాలి, యేసే నిజ దేవుడని పలకాలి. ఆ రోషంతోనే ఎలీషా ఏలియాను వెంబడించాడు. అలా వెంబడిస్తున్నప్పుడు అప్పుడు చివరిగా ఏలియా ప్రవక్త అన్నాడు, నీవు అడిగింది చాలా కష్టతరమే, నాలో ఉన్న ఆత్మ రెండంతలుగా నీకు కావాలి కదా, ఇది చాలా కష్టతరం. అయితే నేను వెళుతున్నప్పుడు, నేను ఆరోహణమైపోతున్నప్పుడు నేను నీకు కనబడితే, నన్ను నీవు చూడగలిగితే ఆ అభిషేకం నీ మీదకి వస్తుందన్నాడు. అప్పుడు అలా చూడాలి అంటే ఇప్పుడు ఎలీషా ఒకవేళ తనకు ఏదైనా మనసు వచ్చి అటుపక్క ఇటుపక్క చూశాడు అనుకోండి, వెంటనే ఆరోహణం అయిపోతాడు. అది ఎంతసేపు ఆరోహణం కావడము? క్షణం. రేపు దినం మనం ఆరోహణం కాకపోతున్నాము, మన మహిమలో చేర్చబడబోతున్నాం. అది రెప్పపాటునట, రెప్పపాటున మనం చేర్చబడుతున్నాం. అంటే క్షణంలో కళ్ళు, రెప్ప అంటే ఆ రెప్ప అంటే కళ్ళు మూసి తెరిచే లోపల మనం ఎత్తబడతాం. హల్లెలూయా. అప్పుడే మనం చూడగలగాలి. ఏలియా జీవితం అది జరగబోతుంది. ఒక సాదృశ్యంగా దేవుడు ఏలియా జీవితం అది జరిగించాడు. ఆయన ఎలాగో ఎత్తబడ్డాడు, రేపు మనం అలాగే ఎత్తబడబోతున్నాం. మనం అడగొచ్చు, అరే ఎట్లా ఎత్తబడతారు అని చెప్పేసి. ఎందుకు ఎత్తబడతారు? సజీవంగానే ఎత్తబడతామా, ఎలాగూ అని అడగవచ్చు మనం. దాన్ని అడగడానికి సాదృశ్యంగా ఏలియా ఇక్కడ మనం ఎదుట ఉన్నాడు. ఆ క్షణంలో మరి ఆయన మాపు పొందుతున్నప్పుడు, ఆయన ఎత్తబడుతున్నప్పుడు ఎలీషా కన్నులు ఆయన చూడగలగాలి. ఒకవేళ చూడలేదనుకోండి ఆ అభిషేకం ఆయనకు దొరకదు. అంతకాలం వెంబడించింది వ్యర్థమైపోతుంది. తన అన్ని వదులుకొని ఎలీషా ఏలియాను మాత్రమే వెంబడించాడు. ఇక దేన్ని ఆశించలేదు. కారణం, ఆయనలో ఉన్న అభిషేకం నాకు కావాలి. నేను దేవుని కొరకు అలాగే జీవించాలి, అలాగ రోషం కలిగి దేవుని కొరకు జీవించాలన్నదే ఆయన ఆశ. ఆ ఆశ నెరవేర్చబడాలంటే ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏలియాను ఎలీషా కన్నులు చూడగలగాలి. ఒకవేళ చూడకపోతే ఇంతవరకు పడిన ప్రయాసము వ్యర్థమైపోతుంది. అప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది ఎలీషాకు. ఒకవేళ ఎక్కడ ఎవరే పిలిచినా, దేని గురించి ఒక ఆలోచన వచ్చినా అటు ఇటు చూడడానికి వీల్లేదు. ఎటు చూసినా కూడా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటాడు, ఆ అనుభవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కడవరి దినాల్లో ఉంటున్నాం. ఎలీషా చూడాలనుకుంటున్నాడు, మనమైతే ఆ అనుభవాన్ని అనుభవించాలి మనము. హల్లెలూయా. ఏలియాలో సంభవించిన అనుభవం మన జీవితంలో రేపు జరగబోతుంది. ఏలియాను చూడాలనుకున్న ఎలీషానే అంత ఆసక్తిగా ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆ అనుభవం మనలో కలగవలసి వచ్చినప్పుడు మనం ఎంతగా ప్రభుని వెంబడించాలి, ఎంత ఆసక్తితో వెంబడించాలి. మన కన్నులు ప్రతిష్ఠించుకోవాలి. మనం
మన కన్నులు ప్రతిష్ఠించబడకపోతే మనం ఆ అనుభవాన్ని అనుభవించలేము. ఎలీషా తన కన్నులు ప్రతిష్ఠించుకున్నాడు. పక్కన ఎంత అందమైంది కనబడినా దేనిని ఆయన చూడట్లేదు. నేను చూడవలసింది ఆరోహణము. ఏలియా ప్రవక్త ఆరోహణం అవుతున్నప్పుడు నేను చూడాలి అంతేనే. అది చూడకపోతే నా జీవితం వ్యర్థం. రేపటి దినం మనం ఎత్తబడకపోతే మనం ఇంతగా పడిన ప్రయాసము, మన ఉపవాస ప్రార్థనలు, మన సమర్పణ అంతా కూడా వ్యర్థమైపోతుంది. మనం వ్యర్థం కాకుండా అనుభవాన్ని మనం చూడాలి. ఆ అనుభవాన్ని మన జీవితంలో అనుభవించాలంటే మన కన్నులు ఇప్పటి నుంచే మనం ప్రతిష్ఠించుకోవాలి. మన నోటిని మనము ప్రతిష్ఠించుకోవాలి. మన మార్గమును మనం ప్రతిష్ఠించుకోవాలి. మీరందరూ ప్రార్థన చేశారు. ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, నేను గత సంవత్సరంలో నాకు అది కావాలి ఇది కావాలని అడిగాను, అయితే ఈసారి నా ఆత్మీయంగా ఎదగాలని అడిగాను చెప్పింది. హల్లెలూయా. అలా అడిగేవారు చాలా తక్కువ. ప్రార్థన అని వెంటనే, ఉపాస ప్రార్థన అన్న వెంటనే వారి సమస్యలన్నీ జ్ఞాపకం వచ్చి పెద్ద లిస్టు రాసిస్తారు. ఈ లిస్టులో అన్నీ ప్రార్థన చేయండి అని, మా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో ఈ సమస్య ఉంది అని పెద్ద లిస్ట్ ఇస్తారు. అయితే ఆ లిస్టు లేకుండా నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి, నేను దేవుని కొరకు జీవించాలనే ఆశ చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి మనం అడగవలసింది ఏమిటంటే ఆత్మీయ ఎదుగుదల గురించి. హల్లెలూయా. ప్రభువును మనం అడగవలసింది ఏమిటంటే మన నోటిని ప్రతిష్ఠించుకోవాలి. నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, నేను ఆ ఇల్లు కొనుక్కోవాలి, ఆ స్థలం కొనాలి, అంత మాత్రమే కాదు మన నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడ, ఇవన్నీ కూడా మనం ప్రతిష్ఠించుకొని కేవలం మనం అడగాల్సింది, ప్రభా నన్ను నీవలే మార్చండి అయ్యా, నీ వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి, నీ వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి. ఈ ఆశనే మనం ప్రభుకు వ్యక్తపరచాలి. మన కన్నులు అటు ఇటు చూడకూడదు. మన ముందు ఎవరున్నారు? యేసయ్య, విశ్వాసమున కర్తయు, దాన్ని కొనసాగించిన యేసు వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. చాలా మంది అటువైపు ఇటువైపు అంటే ఈ విశ్వాసిని ఆ విశ్వాసం చూసి వాళ్ళు అట్లున్నారు కదా, వీళ్ళు ఇట్లున్నారు కదా, ఆ సేవకుడు అలా ఉన్నాడు కదా, నేను ఇలా జీవిస్తే ఏమైతుంది అనుకునే వారు కొద్ది మంది ఉంటారు. కాబట్టి మన కన్నులను మనం ప్రతిష్ఠించుకోవాలి. వారి వైపు వీరి వైపు చూడకూడదు. లోకంలో మనల్ని ఆకర్షించేవి అందమైనవి చాలా ఉన్నాయి. లోకంలో మనల్ని ఆకర్షించే కార్యాలు చాలా ఉన్నాయి. మనం వాటి వైపు ఆకర్షింపబడకూడదు. ఎందుకంటే మనం లోకస్థులం కాదు. లోకంలో నుంచి మనం ప్రత్యేకింపబడిన వారం. మనం ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డ వారం. మనల్ని దేవుడు కొన్నాడు. ఎలా కొన్నాడు? డబ్బులు పెట్టా కాదు, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. హల్లెలూయా. మన పాపాన్ని, మన శాపమును ఆయన సిలువలో భరించాడు. రేపు మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఒకరి శిక్ష కాదు, సర్వలోక పాపాన్ని ఆయన మోశాడంట. ఒకరికి ఒకరు చేసిన తప్పుకున్న శిక్షక ఒక విధంగా ఉంటే, సర్వలోక పాపం గురించిన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ శిక్షణంతా ఆయన భరించాడు. వికారముగా మార్చబడ్డాడు. ఆయన తండ్రి చేత చేయి విడవబడ్డాడు. ఎందుకు చేయి విడిచాడు తండ్రి అంటే, పాపంతో నిండి ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే మన పాపం అంతా ఆయన మోసుకున్నాడు కాబట్టి, పాపిని చేయి పట్టుకోడు కదా దేవుడు, ఇడిచిపెట్టాడు. తండ్రి చేత చేయి విడవబడ్డాడు. అది భయంకరమైన వేదన. ఇవన్నీ మనం భరించి, ఆయన భరించి మనల్ని కొన్నాడు ఆయన. హల్లెలూయా. కొనబడిన మనము ఆయన వైపే చూడాలి, మరలా లోకం వైపు చూడకూడదు. లోకము నుంచి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కాల్డ్ అవుట్ అంటారు. ఎక్లీసియా అంటే సంఘము, లోకములో నుంచి బయటకు రావడం, లోక ఆశీచ్చల నుంచి, లోక పాపము నుంచి, ప్రతి విధమైన లోక ఆనందము నుంచి మనం బయటికి రావాలి. ఇంకా మనలో లోకం క్రియ చేస్తే, ఇంకా మన కన్నులు కానీ మన మనసు కానీ లోకం మీద మనసు ఉంటే, మనం రేపటి దినమున ఆ రాకడలో ఎత్తబడే అనుభవం మనం అనుభవించలేము. ఎలీషా కన్నులు ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన దేన్ని చూడట్లేదు, కేవలం ఏలియా వైపే చూస్తున్నాడు.
ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండగానే ఏలియా ఎత్తబడ్డాడు. హల్లెలూయా. అగ్ని రథములు వచ్చి ఆయన కొనిపోయాయి. ఆయన కొనిపోవడమే కాదు, అక్కడి నుంచి దుప్పటి, ఏలియా దుప్పటి కింద పడేశాడు. ఆ దుప్పటి తీసుకొని అప్పుడు ఏలీషా ప్రవచిస్తున్నాడు. ఆ యోర్దాను మీద కొట్టాడు ఒకటి. ఆ కొట్టిన వెంటనే అది రెండుగా చీలింది. అప్పుడు నడిచి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆయన అనుభవాన్ని పొందుకోగలిగినాడు. చూస్తున్న అక్కడ దూరం నుంచి చూస్తున్న వారందరూ కూడా, ఓ ఏలియా యొక్క ఆత్మ ఏలీషా మీదకి దిగి వచ్చింది అని అంటున్నారు. కానీ వారికి ఆ ఆత్మ పొందుకోవాలని ఆశ కలగలేదు. ఏలియా అభిషేకం ఏలీషా మీదకి వచ్చేసింది అని ప్రకటిస్తున్నారే కానీ, అరుస్తున్నారు, సంతోషిస్తున్నారు, కానీ నేను ఆ అనుభవాన్ని పొందుకోవాలని ఆశ వారిలో కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీషా వలె మన కన్నులను, మన మనస్సును మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ అనుభవం కొరకు మనము ఎదురు చూడాలి. మనం ఆ విధంగా ఎదురు చూసే ఒక సంఘం బైబిల్లో రాయబడింది. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 1:10 చదవండి. మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారని తెస్సలోనిక సంఘానికి అపోస్తలైన పౌలు ఒక లేఖను రాస్తున్నాడు. ఏమిటంటే, మీరు చాలా భయభక్తులు కలిగి దేవుని కొరకు మీరు ఎదురు చూస్తున్నారని వారు చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? సంఘంలో ఉన్నవారు కాదు, బయట ఉన్నవారు. బయటి వారు వీరిని గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సంఘస్థులు, ఈ గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్తున్న ఈ సంఘస్థులు ఈ కరోనా దినాల్లో 12 ఉపవాసం ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళందరూ దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశ వేరే. ఆకలిని, దప్పికలను అన్ని మర్చిపోయి, నిద్రను మర్చిపోయి, ప్రార్థన ప్రార్థనని ప్రార్థనలో వారు గడుపుతున్నారు అని మిమ్మల్ని గురించి చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. దేవుని కొరకు, రాకడి కొరకు ఎదురు చూసే సంఘం తెస్సలోనిక సంఘం. అందుకనే ఆ సంఘానికే దేవుడు ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ ప్రభు దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచురు, ఆ మీదట సజీవులమై నిలుచున్న మనము వారితో కూడా కొనిపోబడతాము. హల్లెలూయా. కొనిపోబడతాము, కొనిపోబడవచ్చు అని రాయలేదు వారికి. కొనిపోబడతాము అంటే తప్పకుండా మనం ఎత్తబడతామని అర్థం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు తనతో కలుపుకొని తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఎందుకు అలాగే రాస్తున్నారంటే, వాళ్ళు యేసుక్రీస్తు రాకడి కొరకు ఎదురు చూచే సంఘం అని వారి గురించి చుట్టుపక్కల అన్యులు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం రాకడిలో ఎత్తబడాలి. ఎత్తబడతాము, వీరు ఎత్తబడతారు అని అనేకులు మన గురించి సాక్ష్యం చెప్పాలంటే, మన ప్రవర్తన, మనం దేవుని సన్నిధికి వెళుతున్న తీరు, మన నోటి మాటలు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నా ప్రజలు మనల్ని గమనిస్తుంటారు. ఎందుకు? వీళ్ళు క్రైస్తవులట, పొద్దున్నేసి చర్చికి పోతారు బైబిల్ తీసుకొని. ఇంట్లో ఎన్ని పనులు కానీ వదిలిపెట్టి ముందు దేవునికే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు అని మన వైపు చాలా మంది చూస్తూ ఉంటారు. ఒకవేళ మనలో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మీరు దేవుని బిడ్డలు కదా, క్రైస్తవులు కదా, మీరు ఇట్లా పని చేస్తారా అని మనల్ని ప్రశ్నిస్తారు. అదే పని అన్యులు ఎవరైనా తప్పు చేస్తే పట్టించుకోరు. మరి అన్యులు పట్టించుకోరు. క్రైస్తవ బిడ్డలు తప్పు చేస్తే వెంటనే పాయింట్అవుట్ చేస్తారు. మీరు దేవుని బిడ్డలు కదా, మీరు ఇట్లా చేయకూడదని మీ దేవుడు చెప్తాడేమో కదా, ఎందుకు చేస్తారా? సమాజం పేపర్లోకి వచ్చేస్తుంది వెంటనే క్రైస్తవులు తప్పు చేస్తే.
అన్యులు చేస్తే రాదు పేపర్లోకి. కారణం మనం దేవుని బిడ్డలము, మనల్ని సమాజం అంతా కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది. వీరు ఎలా జీవిస్తున్నారు, వీరి ప్రవర్తన ఎలా ఉంది, వీరి నోటి మాటలు ఎలా ఉన్నాయి, వీరి వస్త్రధారణ ఎలాగుంది, వీరు ఎక్కడెక్కడ ఎలా ఉంటారు, చర్చిలో ఉన్నట్లే బయట ఉంటారా, బయటకు వచ్చినాక ఎలా ఉంటారు, ఉద్యోగ స్థలంలో ఎలాగున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. ఒకవైపు దేవుడు చూస్తుంటాడు, ఒకవైపు సాతాను చూస్తూ ఉంటుంది. మనం ఇలా పరిశోధిస్తున్నప్పుడు మన గురించి వీరు నిజంగా దేవుని బిడ్డలు, నిజంగా వీరి ప్రవర్తన, వీరి నోటి మాటలు, వీరి క్రియలన్నీ కూడా వీరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లుగానే ఉన్నారని మనల్ని గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అన్యులు హల్లెలూయా తెస్సలోనిక సంఘాన్ని గురించి అలాగూ సాక్ష్యం చెప్పారంట. హల్లెలూయా మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి మీ గురించి సాక్ష్యం చెప్పాలి. కొందరు ఇళ్ళల్లో సాక్ష్యం ఉపవాసం ఉపవాసం అని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఇంట్లో వచ్చి ఒకటే గొడవ, అసమాధానం, అది లేదు ఇది లేదని ఇంట్లో గొడవ, పిల్లల్ని కొట్టడం తిట్టడం, ఇలాంటివన్నీ మన జీవితంలో కనబడితే మన సాక్ష్యం పాడైపోతుంది. కాబట్టి మనం మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలు అని మిమ్మల్ని గురించి ఇతరులు సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. రెండవదిగా తెస్సలోనిక సంఘమంతట విశ్వాసంతో వారు జీవిస్తున్నారట. విశ్వాసముతో కూడిన మీ పనిని అని రాయబడింది. మూడవ వచనం రాయబడుతుంది, విశ్వాసంతో కూడిన మీ పనిని. అంటే వారు దేవుని యందు చాలా విశ్వాసం కలిగి ఉన్నారు. విశ్వాసం అంటే నాకు దేవుడు అంటే తెలుసు, దేవుడు ఈ కార్యం చేస్తాడని తెలుసు అని చెప్పడం కాదు, క్రియ కనబడాలి మన క్రియలు. అందుకే విశ్వాసంతో కూడిన మీ క్రియలు మీ పని అని తెస్సలోనిక సంఘాన్ని గురించి అపొస్తలుడు పౌలు రాస్తున్నాడు. క్రియలు, ఇప్పుడు నోవహ్ కాలం జ్ఞాపకం చేసుకుందాం. నోవహ్ కాలంలో వర్షం ఉందా, వర్షం కురిసింది? అసలు లేదు, అసలు వర్షం కురిసే అవకాశం లేదు ఆ దినాల్లో. ఆ దినాల్లో దేవుడు అన్నాడు, నోవహ్ నేను ఇట్లా వర్షం కురిపించబోతున్నాను, నువ్వు ఒక ఓడ కట్టుకో అన్నాడు. అసలు నోవహ్ దాన్ని నమ్మడానికి వీలైన పరిస్థితి, ఏంటి ప్రభా వర్షం అంటే ఎట్లుంటుంది, ఇంతవరకు లేదు కదా, మరి నేను ఎలా కట్టాలి అని అన్నాడంటే అట్లా అడగలేదు. దేవుడు చెప్పాడు, వెంటనే లోబడి నోవహు ఓడ కట్టుకోవడం మొదలుపెట్టాడు. అదే విశ్వసించడము. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన క్రియ, దేవుని అలాగ విశ్వసించడం. మన జీవితంలో కూడా మీకు ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు, మీ ఎదుకు ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ మాటను మీరు విశ్వసించాలి. విశ్వసించి ఆ విశ్వాసం క్రియను మీ జీవితంలో కొనసాగించాలి. విశ్వాసంతో కూడిన పని, విశ్వాసంతో కూడిన క్రియలు మనలో కనబడాలి. హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 13:34-32 కాదు కాదు, అంజూరపు చెట్టు చిగురిస్తుంది అనుకుంటాడు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు సరే, అది అంజూరపు చెట్టు చిగురించినప్పుడట దేవుడు వస్తున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలి. అంజూరపు చెట్టు ఎవరంటే, అంజూరపు చెట్టు అనేది ఇస్రాయిల్కు ఒక సూచన, అంటే ఇస్రాయిల్లో ఒక చిగురు, చిగుర్చుట. వాళ్ళు చిగురించినప్పుడు యేసయ్య వస్తున్నాడు రాకడ సూచన, అది అదొక రాకడ సూచన. చిగురించుట అన్నప్పుడు ఏంటి, మన ఒక చెట్టు ఉంది చిగురిస్తుంది, చిగురించటకు ముందు ఏమైతుంది, పాత ఆకులన్నీ కూడా రాలిపోతాయి, అన్ని రాలిపోయి క్రొత్త ఆకులు వస్తాయి, అదే చిగురు. కాబట్టి సంఘంలో ఇప్పుడు మనం ఆత్మీయ సంబంధమైన ఇస్రాయేలు, సంఘమైన మనలో కొత్త చిగుర్లు కనబడాలి. కొత్త చిగుర్లు మనలో కనబడాలి. ఇంకా పాత చిగుర్లు పాత ఆకులు మనలో ఉండకూడదు. అంటే పాత స్వభావాలన్నీ తొలగిపోయి కొత్త స్వభావాలను ధరించుకోవాలి. కొత్త స్వభావం అంటే ఏంటి,
దేవుని స్వభావాలు, యేసయ్య స్వభావాలు మనలో కనపడాలి. కనపడినప్పుడు చిగురు. అలా సంఘములో దేవుని స్వభావాలు ఒక్కొక్కరిలో కనబడుతుంటే అది ప్రభు రాకడకు ఒక సూచన. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానమట మీరు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదివితే పైనుండి వచ్చే జ్ఞానమట మొదటది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. చదవండి. మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండినది, పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది అని 8 అనుభవాలు అక్కడ రాయబడ్డాయి. పైనుండి వచ్చి జ్ఞానం అంటే ఎవరో కాదు, జ్ఞానము యేసయే. ఆయన యేసయ్యనే శక్తియు జ్ఞానమై ఉంటున్నాడు. జ్ఞానమైన యేసయ్య పైనుండి మనకు ఆ స్వభావాలు మన పైన కుమ్మరిస్తున్నాడు. ఆ స్వభావాలను మనం ధరించుకొని రాకడికి మనము సిద్ధపడాలి. హల్లెలూయా. మొట్టమొదటిది ఏమిటిది? పవిత్రమైనది అంటే పరిశుద్ధత. మనలో పరిశుద్ధత కనబడాలి. పరిశుద్ధత అంటే కేవలం పాపం చేయకపోవడమే కాదు, పరిశుద్ధత అంటే మన నోటి మాటల్లో పరిశుద్ధత, మన వస్త్రధారణలో పరిశుద్ధత, మన నడవడిలో పరిశుద్ధత, అన్ని విషయాలలో పరిశుద్ధత కనబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. మనం రేపు ప్రభువును చూడాలంటే, ప్రభువును మనం ఎదుర్కోవాలంటే మనలో పరిశుద్ధ జీవితం అవసరం. ఎందుకని? ఆయన మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని మనం ఎదుర్కోవాలంటే పరిశుద్ధ జీవితం మనకు అవసరం. మనస్సులో పరిశుద్ధత, కంటి చూపులో పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధతలో మనము ఎదగాలి. ఇంతకుముందు పరిశుద్ధ జీవితం నీకు లేదేమో, కొదువుగా ఉందేమో, ఇక మీదట నీవు పరిశుద్ధరాలుగా, పరిశుద్ధుడిగా మనం జీవించాలి. మనలో పరిశుద్ధత ఎదగాలి. పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి మనం ఎదగాలి. పరిశుద్ధులు సంపూర్ణులైనప్పుడే మనం ప్రభురాకలు ఎత్తబడతాం. అంటే ఒట్టి పరిశుద్ధులే కాదు, అందులో ఒక సంపూర్ణత ఉంది. ప్రతి చిన్న విషయంలో పాపం నుండి మనం దూరంగా ఉండాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోండి. ప్రతి సందర్భంలో నన్ను దేవుడు చూస్తున్నాడు, నీ తలంపులు కూడా దేవుడు, నీ మనసులో తలంపు వచ్చినప్పుడు దేవుడు చూస్తాడా? ఆ తలంపును దేవుడు వింటాడా? తప్పకుండా వింటాడు. ఆయన పైకి మనం మంచిగానే భక్తికి కనబడవచ్చు, మనసులో పాపం, పలు రకమైన తలంపులు, పలు రకమైన ఆలోచన. ఒక మనిషిని చూసినప్పుడు వెంటనే వేరొక తలంపు ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచనలు ఏర్పడుతూ ఉండేది. అది పరిశుద్ధతకు భిన్నమైనది. ఇలాంటి వాటిని పైన మనకు ఒక జయము కావాలి. జయము మనం జయించి మన పరిశుద్ధతలో మనము ఎదగాలి. హల్లెలూయా. పరిశుద్ధతలో మనము చిగురించాలి. పాత అనుభవాలు తొలగించుకొని ఒక నూతన అనుభవంలో మనం ఎదగాలి. అలాగే సమాధానం, సమాధానం ప్రభుని ఎదుర్కోవాలంటే మనలో సమాధానం ఉండాలి. సమాధానం గురించి మీరు అనేక విషయాలు విని ఉంటారు. సమాధానం మనం విడిచిపెట్టి పారిపోతుందంట, అది దాన్ని పట్టుకోవాలట. మనం సమాధానం ఏమవుతుందంట, దాన్ని వెదకి వెంటాడమంటున్నాడు పేతురు భక్తుడు. వెదకి వెంటాడాలంటే, వెదకడం అంటే ఏంటి? పారిపోతుందని అర్థం అనమాట. అది ఎక్కడుందో తెలియదు, దాన్ని వెంటాడి వెంటాడి పట్టుకోవాలంట. చాలా మటుకు మన సమాధానము ఈ సమయంలో సమాధానంగా ఉంటాము, మరుక్షణంలో సమాధానాన్ని కోల్పోయే సందర్భాలు ఉంటాయి. పక్కన సహోదర సహోదరులకు, ఇంట్లో భార్య భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ దినాల్లో సమాధానం చాలా కరువుగా ఉంది. కాబట్టి మన సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. అనుక్షణం భయముతో అబ్బో సమాధానం కోల్పోతే నేను ప్రభుని ఎదుర్కోలేను, కాబట్టి ఎంత కష్టమైనా నా సమాధానం నేను కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక సహోదరి ఉంది, ఈ సహోదరితో మాట్లాడలేదు. అప్పుడు ఈ సహోదరి ఏం చేయాలి? మాట్లాడమని ప్రైజ్ లాడ్ చెప్తుంది ఆమెకు. ప్రైజ్ లాడ్ చెప్పినప్పుడు ఆమె వెంటనే ఒప్పుకోదు. ఇప్పుడు ఏం చేయాలి? వెంటపడాలి. ఆమెను వెంటపడి, అమ్మ ఎందుకు నాకు చెప్పట్లేదు నువ్వు ప్రైజ్ లాడు, నాలో ఏం కొరత చూసావు అని ఆమెను వెంటాడి వెంటాడి దాన్ని పట్టుకోవాలి సమాధానాన్ని. హల్లెలూయా. అందుకు చాలా తగ్గింపు మనకు అవసరం. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే మరలా నేను నీతో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మొహం తిప్పుకొని పోతున్నావు? ఏంటి కారణమని వెంటబడి వెంటబడాలంటే నాలో చాలా తగ్గింపు కావాలి.
మనకు ఒక గొప్ప తగ్గింపు మనలో ఉంటే కానీ మనం సమాధానాన్ని కాపాడుకోలేం. హల్లెలూయా. ఒకరు ఒక మాట అన్నప్పుడు వెంటనే మనం సమాధానం చెప్తే అప్పుడు ఏమైతుంది, సమాధానం అక్కడ తొలగిపోతుంది మధ్యలో. దానికి జవాబు చెప్పకూడదు. మీ ఇంట్లో మీ భర్తే ఉన్నాడు, ఒకవేళ పిల్లలే ఉన్నారు, మీకంటే పెద్దవారు తల్లిదండ్రులు మీరు ఒక మాట గద్దించినప్పుడు వెంటనే దానికి ఎదిరించారనుకోండి, సమాధానం కోల్పోతారు మీరు. దాన్ని తగ్గించుకొని లోబడి ఉంటే సమాధానాన్ని కాపాడుకుంటారు. కాబట్టి సమాధానం కాపాడుకోవాలంటే ఎవరికైనా సరే గొప్ప తగ్గింపు అవసరం. హల్లెలూయా. మృదువైన మాటలు, మనకు మృదువైన స్వభావం అంటే మన నోటి మాటలతో మనం మాట్లాడినప్పుడు ఇతరుల హృదయాలు గాయపడతా ఉంటాయి. చాలా మటుకు ఒకరు మాట్లాడితే కుచ్చుకున్నట్లు ఉంటుంది, వెంటనే హృదయంలో గాయం ఏర్పడుతుంది. కానీ అలా ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలి? మృదువైన మాటలు అంటే మనం మాట్లాడినప్పుడు ఇతరులు ఏం చేయాలి? ఆదరణ పొందాలి, ఓదార్పు పొందాలి, ధైర్యాన్ని పొందుకోవాలి, వారి నెమ్మది పొందగలగాలి. కాబట్టి మృదువైన, సాధువైన అను అక్షయ అహంకారము మీకు అలంకారంగా ఉండాలి అని ఆనాడు పేతురు భక్తుడు రాశాడు. అది దేవుని దృష్టిలో అంట మిగులు విలువ గలదంట. హల్లెలూయా. ఆ విలువైన స్వభావాన్ని మనం కలిగి రాకడకు మనం సిద్ధపడాలి. అలాగే కనికర హృదయం, పక్షపాతం లేని హృదయం, వేషధారణ స్వభావం మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఇవన్నీ మనం తొలగించుకొని ప్రభు రాకడకు మనం ఆయనకు కలిగిన ఆ మంచి ఫలాలు ఫలిస్తూ ఆయన మనం ఎదుర్కోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడకు ఎదురు చూసే సంఘంలో ఇలాంటి ఫలాలు కనబడాలి. ఈ ఫలాలు మనలో లేకపోతే మనం తీర్మానం చేసుకోవాలి, అయ్యో ఈ ఫలాలు నాలో కొదువుగా ఉన్నాయి, నేను ఎలాగైనా సరే ఈ ఫలాలు నేను సాధించి రాకడలో ఎత్తబడాలనే ఆశ మనలో కలగాలి. అదే చిగురించుట. ఆ ఆశ మనలో కలిగితే దేవుడు మనలో అనుభవాలను కుమ్మరిస్తాడు. మనకు ఆశ మనలో ముందు కలగాలి. ఆ ఆశ్రమంలో కలిగితే ఆ ఆశను చూసి ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఈ తెసలోనిక సంఘంకు మహా ఉపద్రవములట దేవుని వాక్యాన్ని హత్తుకునిందంట. దేవుని వాక్యానికి దూరంగా లేదు, దైవ సేవకులను విడిచిపెట్టలేదు. మహా ఉపద్రవం, భయంకరమైన శ్రమలు ఆ సంఘానికి వచ్చినాయి. ఆ శ్రమలలో దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, సహవాసాన్ని విడిచిపెట్టలేదు, హత్తుకుని జీవించారంట వాళ్ళు. దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆనాడు తెస్సలోనిక సంఘంలో చాలా సంఘాలు దేవుని బిడ్డలు వారు పడిన శ్రమలలో మనం ఇంతవరకు ఏమీ అనుభవించలేదు. మనకి ఎలాంటి శ్రమలు లేవు. వాళ్ళు చిత్రహింసకు గురి చేశారు. వాళ్ళను యేసు నామం పలికితే చాలు, వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసి కొరడాలతో కొట్టడం, భయంకరమైన హింస. రష్యా దేశంలో ప్రభువును అంగీకరించని దినాలలో ఆ కమ్యూనిస్ట్ దేశంలో భయంకరంగా దేవుని ప్రజలను, సువార్త ప్రకటించే వారిని హింసించారు. ఎంత హింసించినా కూడా వారు ప్రభు కొరకే జీవించారు. ఒక సహోదరి, ఆమెకు వివాహం సిద్ధమైంది. అయితే ఆమె తెలియకుండా రహస్యంగా సువార్త ప్రకటిస్తుందని అక్కడ పోలీసులకు తెలిసిపోయింది. ఈమెను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి పెళ్లి ఆ స్థలానికి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఎదురొచ్చారు. ఎదురొచ్చి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. ఆమె ఒప్పుకుంది వెంటనే. అప్పుడు ఆమె దుఃఖపడలేదు, అయ్యో నాకు వివాహం ఆగిపోయిందా, నాకేం బాధలేదు, నేను ప్రభు కొరకు వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ జైలుకి వెళ్ళిపోయింది ఆమె. హల్లెలూయా. అంత భయంకరమైన శ్రమలు ఆ దినాలు అనుభవించారు. ఒక వ్యక్తినైతే తీసుకెళ్లి గొలుసులతో కట్టి భయంకరంగా హింసించారు. రక్తమంతా కారుతుంది. కొట్టి కొట్టి పోలీసులు వెళ్ళిపోయారు. పోయిన వెంటనే మరలా అక్కడ ఉన్న ఖైదీలకు ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. భయంకరమైన హింసలో కూడా సువార్త ప్రకటించారు. ఆ దినాల్లో అలాగే హింసించబడ్డారు. దైవ సేవకులను హింసించారు, దేవుని నమ్మిన బిడ్డలను హింసించారు. అయినప్పటికీ కూడా వారు ప్రభువును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈనాడు రాబోతున్న దినాలు మనం ప్రభు కొరకు ఏ శ్రమైనా సరే ఆ శ్రమలలో ప్రభు కొరకు నిలబడాలి. శ్రమ లేకుండా పరలోకం లేదు. అనేక శ్రమలు అనుభవించి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఆ లేఖనాలు నెరవేర్చబడుతున్నప్పుడు మన యుద్ధకు శ్రమలు వస్తాయి.
చిన్న చిన్న మాటకు ఎవరైనా ఒక మాట అంటేనే మనం అరుగుతాం, కోప్పడతాం, అడ్డగిస్తే కోప్పడతాం. ఈ దినాల్లో చాలా మంది స్ట్రైక్లు చేస్తున్నారు, క్రైస్తవులను అలా చేస్తూ ఇలా హింసిస్తున్నారని. స్ట్రైక్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవుడు హింసకు అప్పగించుకోవాలి, అప్పుడే దేవుడి నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఆనాడు అలా అప్పగించుకున్నారు. వారందరు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు అక్కడ సంతోషంగా ఉన్నారు. రేపటి దినం మనం దేవుని సన్నిధిలో చేర్చబడబోతున్నాం. ఆ చేర్చబడక మునుపు ఈ అనుభవాలు మన జీవితంలో సంభవించాలి. ఇవి నాకు వద్దు, శ్రమలు అబ్బో ఇష్ట శ్రమలు నాకు వద్దు, నాకు శ్రమ వద్దు అనుకుంటే నాకు పరలోకం వద్దు అనే అర్థం. నాకు శ్రమలు వద్దు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానంటే నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉండాలి, ఎలాంటి అనారోగ్యాలు మమ్మల్ని రాకూడదు, ఇందుకొరకే నేను వెళ్తున్నాను అని అనుకుంటే ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువునందు విశ్వాసం ఉంచిన దౌర్భాగ్యులు అని రాయబడింది. ఈ జీవిత కాలం మట్టుకే మనం ప్రభునందు విశ్వసిస్తే మనం దౌర్భాగ్యులం అని రాయబడింది. అంటే వ్యర్థం ఆ జీవితం. మనం శ్రమలకును అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆనాడు తెస్సలోనిక సంఘానికి శ్రమలను గురించి అపోస్తలుని పౌలు బాగా నేర్పించాడు. శ్రమలు మనకు వస్తాయి, శ్రమలు ఇలా నిలబడాలి అని నేర్పించాడు. అలా నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు, అలాగే నిలబడ్డారు. వాళ్ళ కళ్ళ ముందే పౌలు శిలను తీసుకెళ్లి చిత్రహింస చేశారు, కొట్టారు. ఇప్పుడు మేమే ఉన్నాం దైవ సేవకులము, ఎవరైనా వస్తారు మమ్మల్ని కొట్టి తీసుకెళ్తుంటారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సేవకు ఇక్కడికి నిలబడిన సేవకుని వచ్చి నీవు క్రీస్తును ప్రకటిస్తున్నావా అని వచ్చి కొట్టొచ్చు, బాగా కొట్టి హింసించి లాక్కెళ్తారు జైలు వేయడానికి. అప్పుడు కూర్చుని మీరందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? పరిగెత్తిపోతారు, అమ్మ మమ్మల్ని ఇక్కడ పట్టుకుంటారని చెప్పేసి. అలా ఉండకూడదు. మనం నిజమైన క్రైస్తవ బిడ్డలమైతే, ప్రభు రాకడకు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలమైతే అది ఎలాంటి శ్రమ వచ్చినా ఆ శ్రమలో నిలబడాలి. బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం అనే తీర్మానంలోనికి మనం రావాలి. హల్లెలూయా. కడవరి దినాల్లో ఉన్న మనకు ఈ తీర్మానం అవసరం. ఇంకా ఎంతకాలం మనకు వాక్యాలు వింటూ ఉంటారు మీరు? ఆ వాక్యం మన జీవితంలో క్రియ చేయాలి, ఆ వాక్యం మన జీవితంలో సాధకం కావాలి. ఎన్నో వార్తలు మీరు విన్నారు, ఎన్నో బైబిల్ నుంచి ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్నవి చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్పారు అని అనుకోవడం కాదు, అవి మన జీవితంలో సార్థకం కావాలి. హల్లెలూయా. మన జీవితంలో అవి నెరవేర్చబడాలి. కాబట్టి వాక్యం, విన్న వాక్యం మనలో సార్థకం అవుగినట్లుగా వాక్యానికి అప్పగించుకొని మనం జీవించాలి. హల్లెలూయా. ఆనాడు తెస్సలోనిక సంఘం అలాగూ దేవుని వాక్యానికి అప్పగించుకుంది, శ్రమలకు అప్పగించుకుంది, అలాగూ జీవించింది. కాబట్టి ఆ సంఘాన్ని గురించి చుట్టుపక్కల అన్యులు వీరు దేవుని అక్కడికి ఎత్తబడే సంఘం అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. వారి దృష్టి అంతా ఎక్కడుందంటే మేము ఎత్తబడితే చాలు, ఈ లోకమును ఆశయు సమస్తం గతించిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇది శాశ్వతం కాదు, ఈ భూమి ఆకాశములు లయమైపోయే దినాలు సమీపించాయి. 666 నంబర్ ప్రారంభమైంది, కొన్ని దేశాల్లో వేసుకున్నారు. కొంతమంది వేసుకొని ఏంటి తమాషాకు ఫ్యాషన్గా వేసుకుంటున్నారు. వారికి ప్రభు రాకడా దీని గురించి తెలియదు వాళ్ళకు, కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు. రేపు మన దగ్గరికి రావచ్చు వేసుకోండి అని చెప్పేసి. మీరు వేసుకుంటారా? అది వేసుకోకపోతే మీకు రేషన్ ఉండదు, అది వేసుకోకపోతే మిమ్మల్ని హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఇవ్వరు, అది వేసుకోకపోతే మీకు నీళ్లు కూడా దొరకవు. మరి ఏం చేస్తారు చెప్పండి. మరి మేము వేసుకోమంటే కుదరదు, మీకు ఏమి ఇవ్వరు, హింసిస్తూ ఉంటారు మిమ్మల్ని. వేసుకుంటావా లేదని మీకు హింస కలుగుతుంటుంది ఒక పక్క. అప్పుడు ఏం చేస్తారు? అబ్బా ఈ రేషన్ తిండి పుల్ల అయితే ఎంతకాలం ఉండాలి, నేనైతే ఉంటాను నా పిల్లలు ఎలా ఉంటారు, కాబట్టి నా పిల్లల కోసం అన్నా వేసుకుందాం. వారి పస్తులతో ఉంటే నేను చూడలేను, వారి ఆకలి దప్పులతో అల్లాడుతున్నారే, వారి కోసం అన్నా వేసుకుందాం అని వెంటనే తొలగిపోయే అవకాశం ఉంది. అందుకే భూమి మీద విశ్వాసమును కనుగొందునా
అంటున్నాడు ప్రభు. కనుగొనలేని దినాలవి. అసలు మనం ఆ ముద్రేసే దినాల్లో ఉంటామా? ఉంటామా ఉండమా? మనం ఉండకూడదు. హల్లెలూయా. ఆ ముద్ర అది, ఆ హింస రాకమునిపే, బలవంతంగా వేసే దినాలు రాకమునిపే మనం ఎత్తబడాలి. హల్లెలూయా. బలవంతంగా వేసే దినాలు సమీపంగా ఉన్నాయి సంగమా. కాబట్టి మనం సిద్ధపడవలసిన దినాలు ఇవి. ఇక సమయం లేదు, ఇంకా సమయం ఉంది. ఒకవేళ వచ్చే సంవత్సరం ఈ పాస్ పండుగలు మనకు ఉంటాయో లేదో తెలియదు. ఇలా కూర్చొని మనం ప్రభువుని ఆరాధించే అవకాశం ఉంటుందో లేదో తెలియదు మనకు. నేను గత సంవత్సరం సెమినార్లో చెప్పాను, ముగింపు రోజు చెప్పాను నేను, నెక్స్ట్ ఇయర్ సెమినార్ ఉండదనుకుంటాను, ఉంటుందో లేదో నాకు తెలియదు, డౌటే నాకు అని చెప్పాను నేను. అలాగే ఈ సంవత్సరం సెమినార్ పెట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. మీరైతే ఇక్కడున్న వారు సెమినార్ అంటే పలు ప్రాంతాల నుండి వస్తారు, ఒక్కరికన్నా అందరికి వస్తుంది, అది భయంకరం. కానీ మేము పెట్టడానికి వీల్లేదు అది. నేను నాకు తెలుసు, నాకు తెలుసా కరోనా వస్తుందని? తెలీదు. ఆగిపోతుందని తెలీదు. ఎందుకో నాకు డౌట్ వచ్చింది. ప్రభుత్వం దగ్గర నుండి వస్తున్న వార్తలు ఇలాంటివి విన్నప్పుడు నిజంగా వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో పరిస్థితి, నేను సెమినార్ పెట్టగలమో లేదని, ఇదే చివరి సెమినార్ అనుకుంటానని నేను ఆ రోజు ప్రకటించాను. అలాగే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. ఏమేమి జరగబోతున్నాయి లోకంలో వార్తలు వింటే భయంకరమైన దినాలు ఇవి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి సూచనలు కనబడతా ఉన్నాయి. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ దిన మనం మీరు ఇలా కూర్చోడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా మీరు సిద్ధపాటు తక్కువగా ఉందేమో, దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఈ ప్రార్థన లేకపోతే మీరు సిద్ధపడలేరేమో. మీరు సిద్ధపడాల్సిన వారు కొద్ది మంది ఉన్నారు. వారి కోసమే దేవుడు ఈ ప్రార్థనను నియమించాడు, ఈ అవకాశం కలిగించాడు దేవుడు. మనలో సిద్ధపడవలసిన వారు చాలా మంది ఉన్నారు ఇంకా. అందుకనే దేవుడు రాకడ ఆలస్యమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రాణమిచ్చి కొన్న బిడ్డలం కదా మనం. విడవబడుట, సాతాను చేతులు, అపవాది చేతులు పడుట దేవునికి ఇష్టం లేదు. ఎలాగైనా సరే నా బిడ్డలను నేను బాగు చేసుకుని, నేను పరిపూర్ణులుగా మార్చుకొని నా ఇద్దరు చేర్చుకుంటానని ఆశతోనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆనాడు బుద్ధిలేని కన్యకలు నిర్లక్ష్యం చేశారు. ఇంకా రాలేదులే, వస్తారు వస్తాను ఇంకా రాలేదు కదని కునికి నిద్రపోయారు. ఇంకా రాలేదు కదా అని ఎదురు చూసి వారికి నిద్ర వచ్చింది. అంటే అంత ఆలస్యమైంది. ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడంటే, ఆ బుద్ధి లేని కన్యకల దగ్గర బుద్ధి గలవారు నూనె రెడీగా ఉంది, బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె తక్కువగా ఉంది. ఆ తక్కువను సమకూర్చుకుంటారేమో అని దేవుడు సమయం ఇచ్చాడు. వారు అది మర్చిపోయి నిర్లక్ష్యం చేసి పడుకొని నిద్రపోయారు. నూనె ఉంది వారి దగ్గర, కొంచెం తక్కువగా ఉంది. ఎంత? కొంచెమే తక్కువగా ఉంది. ఆ కొంచెం తక్కువ వల్ల వారు విడవబడ్డారు. ఎంత భయంకరం. మనం కూడా పరిశుద్ధులమే, పరిశుద్ధ జీవితం చేస్తున్నాం, కొంచెం తక్కువగా ఉంది పరిశుద్ధత. విశ్వాసులమే, విశ్వాసం కొంచెం తక్కువగా ఉంది, కొరతగా ఉంది. సమాధానంగా ఉన్న అందరితో, ఒక్కరిద్దరితోనే సమాధానం లేదు. మృదువుగా మాట్లాడుతున్నాం కానీ ఒక్కొక్కరిని అయితే గాయపరుస్తున్నాం మాటలతో. సూటిపోటి మాటలు మాట్లాడి వారి మాటలు వీరి దగ్గర, వీరి మాటలు వారి దగ్గర చెప్పి గాయపరుస్తున్నాం, అసమాధానం రేపుతున్నాం. కొంచెమే, కొంచెం తక్కువగా ఉంది. దేవుడట మానవుణ్ణి కొంచెం తక్కువనిగా సృష్టించాడంట. మానవుని సృష్టించినప్పుడు దేవునిలో ఉన్న స్వభావాలతోనే దేవుడు సృష్టించాడు. తన వలె, తన సారూప్యంలో, తన పోలికలోనే దేవుడు మానవుని సృష్టించాడు. కానీ కొంచెం తక్కువనిగా, మీరు కీర్తన 8వ అధ్యాయంలో చదివితే 8వ కీర్తనలో మానవుణ్ణి కొంచెం తక్కువనిగా చేశాడు. అన్ని ఆయన వలనే చేశాడు, కొంచెమే తక్కువ ఉంది. ఆ కొంచెం మనం పూర్తి చేసుకోవాలి. హల్లెలూయా. ఆ కొంచెం పూర్తి చేసుకోవడానికే ఇలాగు ప్రార్థనలు, అలా ఆ కొంచెం పూర్తి చేసుకోవడానికే వాక్యం. ఏ విధం చేతనైనా సరే నా బిడ్డలు నా వలె మార్చుకొని నా రాకడలో నేను వచ్చినప్పుడు వాళ్ళని కొనిపోవాలని ఆశతోనే దేవుడి కార్యాలన్నీ మన పట్ల జరిగిస్తున్నాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ కొంచెం మనం పూర్తి చేసుకుందాం.
ఆలోచించండి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ ఏ విషయంలో ఇంకా తక్కువగా ఉన్నారు, పరిపూర్ణతలో పరిపూర్ణుడు కాకుండా ఏ విషయంలో మీరు తక్కువగా ఉన్నారు ఆలోచించి ఆ కొదువను పూర్తి చేసుకోవడానికి ప్రయాసపడదాం. మరి ఈ ఉపవాస పండుగలో ఎంతమంది పూర్తి చేసుకున్నారు? ఈ దినం ముగించిన తర్వాత ఇంటికి వెళ్తారు మీరు, తిరిగి రేపటి నుంచి మీ జీవిత విధానం ఎలా ఉంటుందో, విన్న వాక్యాలు ప్రతి దినం మీరు హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ప్రకారంగా జీవించడానికి మనం సిద్ధపడాలి. గత దినములు వేరే, ఇప్పుడు సమీపంగా ఉంది రాకడ, మనం త్వరపడవలసిన దినాలు. మన శరీర బలహీనతలు వీటి ఏది చూసుకోకూడదు, ప్రభు కొరకు జీవించడానికి మన ప్రాణాలు తెగించడానికి మనం సిద్ధంగా ఉండవలసిన దినాలు. హల్లెలూయా, రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం చిగుర్లు మనలో మొలవాలి, మనలో చిగుర్లు మొలవాలి. ఈ చిగుర్లు చూసినప్పుడు ప్రభు వస్తాడు. హల్లెలూయా, నా బిడ్డలు పరిపూర్ణతలకు ఎదుగుతున్నారు, మీరు పాత స్వభావాలను తొలగించుకొని నా స్వభావాలు కొత్త స్వభావాలతో నింపబడుతున్నారు, నేను వెళ్ళాలి నా బిడ్డను తీసుకొని రావాలని దేవుడు అక్కడ సిద్ధంగా ఉంటాడు. తెస్సలోనిక సంఘములు ఉన్న అనుభవాలు మన జీవితంలోనికి రావాలి. కడవరి దినాల్లో ప్రతి విధమైన శ్రమలకు మనం అప్పగించుకుందాం, ఎక్కడ వెను తిరగకూడదు, ప్రభువును వాక్యాన్ని సహవాసాన్ని హత్తుకుని మనం జీవిద్దాం. హల్లెలూయా, ఈ కడవరి దినాల్లో దేవుడు మీ సంఘమును కూడా ఆ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచాలి. అందుకు కావలసిన పరిపూర్ణ అనుభవాలతో ప్రభువును నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు మోకరిద్దాం. తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఒకసారి మీరు ఆలోచించండి, నాలో ఏ స్వభావాలు కొరతగా ఉన్నాయి, ప్రభు ఏ విషయంలో నేను కొరతగా ఉన్నాను, నాకు శ్రమ వస్తే నేను తట్టుకోగలనా, నేను నిలబడగలనా, ప్రభు నామం కొరకు నిలబడగలనా, నేను ప్రభు నామం నిమిత్తం ఆ దినాల్లో ప్రజలు దేవుని భక్తులు ఎంత శ్రమ పరచబడ్డారు, ఎలాగో అప్పగించుకున్నారు వారి జీవితాలను, కాల్చబడడానికి శరీరాలను, కొట్టబడడానికి శరీరాలను అప్పగించుకున్నారే, రక్తసిక్తంగా వారి శరీరాలు మారిపోయినాయే, అవి మనకి ఇప్పుడు లేవు, ఒకవేళ వస్తాయేమో తెలియదు. ఏది వచ్చినా సరే, అవి వచ్చినా రాకపోయినా దేవుని స్వభావాలలో మనం పరిపూర్ణతలోనికి ఎదగాలి, ఆయన కోరిన బిడ్డలుగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టలని ఆయన కొనిపోతాడు, ఆయన ఇష్టం ఆయన చిత్త ప్రకారంగా ఎవరు జీవిస్తారు, ఆయన వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తారో వారే ఆయనకి ఇష్టలు, వారిని కొనిపోవడానికి ప్రభు రానయ్యుంటున్నాడు. ఆయనకి ఇష్టలుగా జీవించడానికి, తెస్సలోనిక సంఘంలో ఉన్న అనుభవాలు మనం కలిగి జీవించడానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.